திருக்குடும்பம் కుటుంబం అనే పదములోనే చాలా సంతోషించే భావాలున్నాయి. ప్రేమ, భద్రత, నమ్మకం, ఐక్యమత్యం, నిశ్చలతత్వం మరియు సహాయం. క్రీస్తు జయంతి పండుగ కూడా ఒక కుటుంబ పండుగే. అందరూ కలిసి కొనియాడే కుటుంబ వేడుకలు ఎన్నో ఉన్నాయి. అన్ని కుటుంబ వేడుకల కంటే కూడా క్రీస్తు జయంతి పండుగ నాడు అందరూ కలిసి భుజించటం చాలా గొప్ప. అందరూ కలిసి ఒకేసారి భోజనం చేసే కుటుంబాలు చాలా అరుదు. అలాంటి కుటుంబాలు కూడా ఈ పండుగ నాడు ఒక చోట చేరి సభ్యులందరికీ భోజనం తయారు చేయటానికి ప్రయత్నిస్తాయి. కొన్ని కుటుంబాలు దీనికి భిన్నంగా కూడా ఉన్నాయి. కుటుంబాలలో ఐక్యత లేదు, ఒకరితో ఒకరికి విభేదాలు. కొన్ని మనస్పర్ధలు లోతు గాయాలుగా మిగిలిపోయాయి. ఎందుకంటే ఆ విభేదాలకు కారణాలు కూడా మరిచిపోయి జీవిస్తున్నారు. అంటే మన కుటుంబాలు అంత చెడ్డవా? ఈనాటి పండుగే మనకు కొంత ఊరటను ప్రసాదిస్తుంది. ఎందుకంటే తిరుకుటుంబంలో కూడా కొన్ని మనస్పర్ధలు, కష్టాలు, ఒంటరితనం, విడిపోవడం మరియు భయం లాంటివి చోటు చేసుకున్నాయి. చిన్నారి బాలయేసు కారణంగా యేసేపు మరీ తల్లిని రహస్యంగా పరిత్యజించాలనుకున్నాడు. మరీ తల్లి కూడా బాలయేసు మూలమున చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఇదిగో ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకుని పోచున్నది అని మరీ తల్లిని ఉద్దేశించి సిమియోను ప్రవక్త ప్రవచించారు. హేరోది బారు నుండి బాలుణ్ణి కాపాడడం కోసం ఈజిప్టు పలాయనం సాగించవలసి వచ్చింది. బిడ్డల క్షేమం కోసం తల్లిదండ్రులు అంతగా శ్రమిస్తారు. కేవలం మరియ తల్లి మరియు పునీత మోనికమ్మలు మాత్రమే కాదు, తల్లిదండ్రులు చాలామంది తమ కుటుంబ భవిష్యత్తు కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం ఎంతో శ్రమించారు, కష్టాలు అనుభవించారు. పరిశుద్ధ కుటుంబం పండుగను కొనియాడే ఈ సమయాన మన కుటుంబాల కోసం ఒకసారి ఆలోచించుదాం. మన తల్లిదండ్రులు మన కుటుంబముల కోసం, మన కోసం చేసినటువంటి త్యాగాలను స్మరణకు తెచ్చుకొని కృతజ్ఞతలు తెలుపుదాం. మన కుటుంబాలు ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసికట్టుగా ఉండటానికి ఈ పండుగను ఓ సదావకాశంగా మలచుకుందాం. లోపాలు లేని మనిషి లేడు, పొరపచ్చాలు లేని కుటుంబమూ లేదు. కానీ దేవుడు అందరినీ, అన్ని కుటుంబాలను ప్రేమిస్తున్నారు. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి నడిపించాలని ప్రార్థించుదాం. ఆమేన్.